హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టిక్ ట్రావెల్ తెలుగు ఫ్రెండ్స్ ఎవ్రీసండే మన ఛానల్లో క్యూ అనే జరుగుతుంది కదా సో లాస్ట్ సండే చాలామంది కామెంట్స్ అయితే చేశారు వాటిలో కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ నేను పిక్ చేసి వీడియో అయితే చేస్తున్నాను ఇంకా ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే జీ నరేంద్ర అడుగుతున్నారు బ్రో బైక్ రీసేల్ వాల్యూని ఎలా డిసైడ్ చేస్తారు సో మార్కెట్లో ఎక్కువగా ఏది అమ్ముడు పోతుందో సో దానికైతే రీసేల్ వాల్యూ ఎక్కువ అయితే ఉండిద్ది భయ దాని తర్వాత మనకి మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి స్పేర్ పార్ట్స్ ఎక్కడికి వెళ్ళినా సరే దొరుకుతూ ఉండాలి సో అలాంటి వెహికల్స్కి మనకి రీసేల్ వాల్యూ అయితే ఎక్కువ ఉండింది తర్వాత న్యూ బైక్ కొనేవాళ్ళు వాళ్ళు రీసేల్ వాల్యూని కన్సిడర్ చేయాలా అది మీ ఇష్టం మీరు వెహికల్ కొనుక్కునేది అమ్ముకోవడానికి కాదు కదా సో ఎక్కువ రోజులు మేము వాడుకుంటామని అనుకుంటే మాత్రం మీ ఇష్టం మీరు ఏ వెహికల్ అయినా కొనుక్కోవచ్చు కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు లేదు నేను వన్ ఇయర్ తర్వాత వెహికల్ మారుస్తాను అని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా రీసేల్ వాల్యూ ఏది ఎక్కువ ఉందో అదే చూసుకుని కొనుక్కోండి సెకండ్ కామెంట్ చూసుకున్నట్లయితే వినయ్ కుమార్ అడుగుతున్నారు బ్రో టీవీఎస్ అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఫోర్ విఆర్ హార్ నాట్ టూ పాయింట్ ఓ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా సో మీకు హార్నాట్ టూ పాయింట్ టూ అయితే వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ రూపీస్ దాకా అయితే ఉంది ఇంతకు ముందు వన్ ల్యాక్ సిక్స్టీ వన్ ల్యాక్ సిక్స్టీకి మీకు హార్నాట్ టూ పాయింట్ వన్ బెస్ట్ అని చెప్తాను కొద్దిగా పవర్ అనేది మీకు ఎక్కువ ఉండేది అపాచిలో పోలిస్తే కానీ ఇప్పుడు మీకు హార్నాట్ ప్రైజ్ అయితే పెరిగిపోయింది అపాచి కూడా దగ్గర దగ్గర వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ దాకా అయితే ఉంది ట్వంటీ థౌసండ్ రూపీస్ నాటే మ్యాటర్ అనుకుంటే మాత్రం మీరు హార్నాట్ టూ పాయింట్ టూ అయితే తీసుకోండి లేదనుకుంటే మాత్రం మీకు అపాచి బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే వైకే ఎడిట్స్ అడుగుతున్నారు ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఫ్యూచర్ మోడల్లో డిజిటల్ కన్సోల్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా బ్రో చెప్పలేం బ్రో మనకి ప్రతి వెహికల్ కూడా ఫుల్ డిజిటల్ కన్సోల్తో తీసుకొస్తా ఉన్నాయి ఇంకా అండ్ డిజిటల్ కన్సోల్ ఏ అయితే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఫ్యూచర్లో అప్గ్రేడ్ అయితే అవుతాయి అప్గ్రేడ్ అవ్వకపోతే మాత్రం సో ఎవరు కొనరు ఎందుకంటే మిగతా వెహికల్స్లో అన్ని మంచి మంచి ఫీచర్స్తో వస్తుంది కాబట్టి వేరే వెహికల్ పర్చేస్ చేద్దామని చెప్పేసి చూస్తారు కానీ ఇంకా అండ్ డిజిటల్ కన్సోల్ ఉన్న వెహికల్స్ ఎవరు పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయరు నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే సాయి అడుగుతున్నారు బ్రో వన్ ట్వంటీ ఫైవ్ సూటబుల్ ఫర్ లాంగ్ రైడ్స్ ఖచ్చితంగా మీకు సెట్ అవుతుంది భయ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బెస్ట్ అని చెప్పుకోవచ్చు తక్కువ డిస్టెన్స్ మీరు కవర్ చేయాలనుకుంటే మాత్రం వన్ ట్వంటీ ఫైవ్ సీసీ సరిపోయింది మేము స్ప్లెండర్ ప్లస్ అయితే తీసుకున్నాం కదా హండ్రెడ్ సీసీ వెహికల్ సో దగ్గర దగ్గరగా ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళేటప్పటికి మాకు నీరసం వచ్చేసింది ఎందుకంటే సో హండ్రెడ్ కిలోమీటర్స్ కంటిన్యూగా వెళ్ళాలంటే మాత్రం హండ్రెడ్ సీసీ వెహికల్ మీద చాలా సేపు అయితే పట్టిద్ది సో అంతసేపు మనం వెహికల్ మీద కూర్చోవాలంటే మాత్రం చిరాకు బుట్టేసిద్ది సో వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అయితే సరిపోయింది హండ్రెడ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దాకా అయితే వెళ్ళొచ్చు మన దగ్గర ఇంకా ఓపికు ఉండి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళాలన్నా సరే వెళ్ళిపోవచ్చు అదే వన్ ఫిఫ్టీ సీసీ అనుకోండి మనకు అంత బోర్ కొట్టదు సో ఈజీగా వెళ్ళిపోతాం మీరు వెళ్ళాలనుకున్న డెస్టినేషన్కి త్వరగా రీచ్ అవుతారు కాబట్టి మినిమం వన్ ఫిఫ్టీ సీసీ అయితే ట్రై చేయండి కొనడానికి అదే మీకు బెస్ట్ అని చెప్తాను లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి ఇంకా నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే కార్తిక్ అడుగుతున్నారు ఎంటర్ వన్ ట్వంటీ ఫైవ్ వస్తే వన్ ట్వంటీ ఫైవ్ ఏది బెస్ట్ సో మీకు టీవీఎస్ ఎన్ఆర్క్ అయితే చాలా బెస్ట్ అని చెప్తాను మంచి టైర్స్ అయితే ఉంటాయి పవర్ అండ్ టార్క్ కూడా కొంచెం బాగుండి మీకు టీవీఎస్ ఎన్ఆర్క్లో లు లుక్స్ కూడా డిఫరెంట్గా ఉండిద్ది సో టీవీఎస్ ఎన్ఆర్క్ నేను సజెస్ట్ చేస్తాను లేదనుకుంటే మాత్రం యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ కొద్ది కాస్ట్ అయితే ఎక్కువ ఉంది సో మీకు వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ దాకా అయితే ఉంది కాబట్టి వన్ ల్యాక్ లెవెన్ థౌసండ్ రూపీస్లో మీకు యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ బెస్ట్ అని చెప్తాను నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే జగదీష్ అడుగుతున్నారు ఎచ్డీ షోరూమ్ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది నేను ఆ కంపెనీ బైక్స్ తీసుకోవచ్చా సర్వీస్ ప్రాబ్లం ఉంటుందా సో అది మీ ఇష్టంలో ఎందుకంటే మేము తెనాల్లో ఉంటాము కేటీఎం షోరూమ్ అయితే విజయవాడలో ఉంది గుంటూరులో ఉంది మాకు ఒక దగ్గర దగ్గరగా ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దాకా అయితే వస్తుంది సో మేము సర్వీస్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా గుంటూరు కానీ విజయవాడ కానీ వెళ్ళాలి థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిలోమీటర్స్ దూరం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా నా పనులన్నీ ఆపుకొని అక్కడికైతే వెళ్ళి సర్వీస్ చేయించుకోవాలి సేమ్ మీరు అంతే మీ పనులన్నీ ఆపుకొని హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి దాన్ని సర్వీస్ అయితే చేయించుకోవాలి కాబట్టి సో అది మీరు మీరు డెసిషన్ తీసుకోండి సో అంత దూరం మనం ట్రావెల్ చేసి సర్వీసింగ్ చేయించుకోవడం అవసరమా అని అనుకుంటే మాత్రం తీసుకోమాకండి లేదు నాకు హెచ్డీ వెహికల్స్ డిజైన్ బాగా నచ్చింది స్క్రామ్లో చూస్తానికి బాగుంది ఆ వెహికల్ తీసుకోవాలనుకుంటే మాత్రం తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత తప్పదు కదా ఇంకా ఎంత దూరమైన వెళ్ళి మీరు సర్వీస్ చేయించుకోవాలి కాబట్టి అది మీ ఇష్టం ఇంకా నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే తరుణ్ అడుగుతున్నారు బ్రో ట్వంటీ ట్వంటీ టూ టూ హండ్రెడ్ మోడల్ రివ్యూ చేయి నేను ఆల్రెడీ షూట్ అయితే అయిపోయింది బ్రో డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ డ్యూక్ టూ హండ్రెడ్ పల్సర్ వన్ ఫిఫ్టీ డ్యూయల్ డిస్క్ స్టాండర్డ్ ఇట్లా ఫోర్ వెహికల్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి సో ఈ ఫోర్ వెహికల్స్ నెక్స్ట్ వీక్లో మీకు వీడియోస్ అయితే వచ్చేస్తాయి చాలా మంది డ్యూక్ టూ హండ్రెడ్ గురించి వీడియో అయితే అడుగుతున్నారు కాబట్టి నెక్స్ట్ వీక్ అయితే మాత్రం ఈ వీడియోస్ మొత్తం వచ్చేస్తాయి ఇంకా నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే చాలా మంది ఈ డౌట్ అయితే అడుగుతున్నారు ట్వంటీ ట్వంటీ టూ బైక్స్ ఎప్పుడు వస్తాయి బ్రో మీరు ప్రతి సంవత్సరం మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి మీకు ఏ షోరూంలో అయినా సరే టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి మీకు పాత వెహికల్స్ అనమాట అంటే ట్వంటీ ట్వంటీ వన్ మోడల్స్ ఏమైనా షోరూంలో ఉన్నాయనుకోండి ఫస్ట్ అయ్యి అయితే అమ్మేయడానికి అయితే ట్రై చేస్తారు సో ఇది ఇంకా డిస్కౌంట్లో లభిస్తుంది ఈ వెహికల్ అయితే తీసుకోండి అని చెప్పేసి మీకు చెప్తా ఉంటారు నేనైతే టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ తీసుకోమని చెప్పేసి అయితే సజెస్ట్ చేస్తాను ఎందుకంటే మీకు అది కొద్దిగా ఓల్డ్ అయితే అయిపోతాయి కాబట్టి లేటెస్ట్ మోడల్ ఏదైతే ఉందో అవే తీసుకోండి నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే సూపర్ స్ట్రేంజ్ అయితే అడుగుతున్నారు అన్న డిఆర్ఎల్స్ వల్ల యూజ్ ఏంటి డిఆర్ఎల్స్ అంటే డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ అని చెప్పేసి అర్థం మనకి హెడ్లైట్ దగ్గర పక్కన సైడ్న కొన్ని లైట్స్ అయితే ఉంటాయి కదా పొద్దునపూట అవి వెలిగే ఉంటాయి అవి అయితే ఆపడానికి కుదరదు మనము తాళం ఎట్లా తిప్పగానే మనకు ఆ లైట్స్ అయితే వెలుగుతూనే ఉంటాయి అనమాట సో ఎందుకంటే సో మనకి కొన్ని రోజుల క్రితం ఏంటంటే ఢిల్లీలో ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది ఎందుకంటే మంచు అయితే వస్తూ ఉంటుంది అనమాట పొద్దునపూట సో చాలా మంది వెహికల్స్ నడుపుకుంటూ వస్తున్నారు కదా సో ఎదురు వచ్చే వెహికల్ ఏంటనే తెలియట్లేదు బిఎస్ ఫోర్ మోడల్స్ గురించి నేను చెప్తున్నాను సో అలా చాలా యాక్సిడెంట్స్ అయితే అయినాయి కదా సో అలా జరగకుండా డిఆర్ఎల్స్ అనేది మనం పెడితే ఎదురు ఎవరు వస్తున్నారో మనకు ఒక క్లారిటీ అయితే వస్తుందని చెప్పేసి సో డిఆర్ఎల్స్ అయితే తీసుకొచ్చారు సో అట్లాగా కొన్ని కొన్ని మాడిఫికేషన్స్ అయితే జరిగినాయి బిఎస్ సిక్స్ బైక్స్లో ఫ్యూల్ ఇంజక్షన్ అయితే తీసుకొచ్చారు తర్వాత ఆక్సిజన్ సెన్సార్ తీసుకొచ్చారు పొల్యూషన్ రాకుండా సో ఇట్లా కొద్దిగా అప్గ్రేడ్స్ అయితే జరిగినాయి కాబట్టి సో మనకి మంచి మంచి ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి డిఆర్ఎల్స్ కూడా మనకి మంచిగా ఉపయోగపడతాయి మీరు పొద్దున పూట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చిన్న రైడ్కి వెళ్తున్నారనుకోండి సో మీరు మీ ఎదురు వేరే ఏదైనా వెహికల్ వస్తుంది అనుకోండి మీరు ఎదురు వస్తున్నారా లేదా అని చెప్పి తెలియాలంటే డిఆర్ఎల్స్ వల్ల కొద్దిగా హెల్ప్ అయితే అవుతుంది ఇప్పుడు డిఆర్ఎల్స్తో పాటు మనకి పొద్దునుంచి సాయంత్రం దాకా ప్రతిసారి లైట్ అయితే వెలుగుతూనే ఉంది కదా అది ఇంకా బెస్ట్ అని చెప్పుకోవచ్చు సో డిఆర్ఎల్స్ కొంతమంది కనిపించకపోయినా సరే లైట్స్ అయినా కనిపిస్తాయి కదా నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే నితిన్ అడుగుతున్నారు విచ్ ఈస్ ద కింగ్ ఆఫ్ వన్ ఫిఫ్టీ బైక్స్ ఇన్ స్పోర్ట్స్ సో మీకు వన్ ఫిఫ్టీ సీసీలో ఎక్కువగా చాలామంది కొనే వెహికల్ ఏదైనా ఉంది అని అనుకుంటే పల్సర్ వన్ ఫిఫ్టీ అని చెప్పుకోవచ్చు సో అది బెస్ట్ వెహికల్ అని చెప్పాలి రౌండర్ అంటే మనకి ఫ్యామిలీకి సెట్ అవుతుంది మైలేజ్ వస్తుంది యూత్కి బాగుండి అనమాట సో అది లేదు నాకు మంచి పవర్ అండ్ టార్క్ ఉండాలి స్టైలిష్ లుక్లో ఉండాలి కింగ్ ఆఫ్ ది బైక్స్ అని చెప్పాలనుకుంటే అనుకుంటే మాత్రం మీకు వన్ ఫిఫ్టీ సీసీ సెగ్మెంట్లో ఎంటీ వన్ ఫైవ్ అని చెప్పుకోవచ్చు స్పోర్టీ లుక్లో కావాలనుకుంటే మీకు ఆర్ వన్ ఫైవ్ వాషన్ ఫోర్ నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే ప్రేమ్ తేజ్ అడుగుతున్నారు బెస్ట్ ఆల్రౌండర్ బైక్ సజెస్ట్ చేయండి బ్రో ఆల్రౌండర్ బైక్ అంటే మీరు ఆఫ్ రోడింగ్ అయినా చేయొచ్చు బై రోడ్ మీదైనా వెళ్ళచ్చు లాంగ్ రైడ్స్కి వెళ్ళచ్చు ఫ్యామిలీకి సెట్ అవ్వాలి ఇవన్నీ కలిపితే మాత్రం ఆల్రౌండర్ అని చెప్పేసి మనం పిలుచుకుంటాం కదా సో అలా చూసుకుంటే మాత్రం ఎక్స్ టూ హండ్రెడ్ ఫోర్ వి అయితే బెస్ట్ అని చెప్తాను సింగిల్ సీట్ అయితే ఉండిద్ది అది మీరు ఆఫ్ రోడింగ్కి అయితే యూస్ చేసుకోవచ్చు ఫ్యామిలీకి కూడా సెట్ అవుతుంది సింగిల్ సీటే ఉంది కాబట్టి తర్వాత మీరు లాంగ్ రైడ్స్కి వెళ్ళచ్చు సో ఎలాంటి రోడ్స్లో అయినా సరే ఎక్స్ టూ హండ్రెడ్ ఫోర్ వియితే యూజ్ చేసుకోవచ్చు బడ్జెట్లో లభిస్తూ ఉంది లేదు అనుకుంటే మాత్రం మీరు పల్సర్ వన్ ఫిఫ్టీ స్టాండర్డ్ అయితే తీసుకోవచ్చు సో పల్సర్ వన్ ఫిఫ్టీ స్టాండర్డ్ కూడా మీకు ఎక్కడికైనా వేసుకొని వెళ్ళవచ్చు మైలేజ్ వస్తుంది మెయింటెనెన్స్ తక్కువ సింగిల్ సీట్ అయితే ఉండేది ఫ్యామిలీకి సీట్ అయింది కాకపోతే మీరు ఆఫ్ రోడింగ్ చేయడానికి అంతగా బాగోదు అంటే మనకి ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండదు కదా చిన్న చిన్న అంటే మీడియం ఆఫ్ రోడింగ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది కానీ హెవీ ఆఫ్ రోడింగ్ చేయాలంటే మాత్రం ఎక్స్ ప్లాస్ టూ హండ్రెడ్ ఫోర్ వి అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే అనంతరాజ్ అడుగుతున్నారు బ్రో యమహా యూజర్స్ అందరికీ ఉండే డౌట్ యమా బ్లూ ఇంజినాయిల్ ప్లేస్లో మంచి ఇంజినాయిల్ ఆల్టర్నేట్ ఆయిల్ అంటే వేరే ఇంజినయలు అడుగుతున్నారు యమహా ఇంజినాయిల్ అయితే ఉంది కదా సో అది కాకుండా వేరే ఇంజనీర్లు అయితే అడుగుతున్నారు సో ఏ ఇంజనీర్లు అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు భయా కాకపోతే టైం టు టైం అనేది చేంజ్ చేసేయండి మూడు వేలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు కిలోమీటర్లు తిరగలేనే మార్చేసుకోండి మీకు ఇంజన్ అయితే మంచి లైఫ్ అయితే వస్తుంది మైలేజ్ కూడా పెరిగింది సో మీ ఇష్టం మీరు ఏ ఇంజనీర్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదు మీరు ఒకటి సజెస్ట్ చేయండి బెస్ట్ ఇంజనీర్ అంటే మాత్రం క్యాస్ట్రాల్ పవర్ వన్ అల్టిమేట్ అయితే మీకు బాగుంది లేకపోతే మోటివ్ ఇంజనీర్ అయితే బాగుంది ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో అయితే ఉంటాయి ఇంజనీర్స్ ప్రైజ్ అనేది మారుతూ ఉండేది కాబట్టి ఆన్లైన్లో కూడా మీరు చెక్ చేసుకోండి బయట ఆఫ్లైన్లో అయినా మీరు పర్చేస్ చేసుకుని ఇంజనీర్స్ యూజ్ చేసుకోండి బెస్ట్ అని చెప్పొచ్చు హండ్రెడ్ సిసి వన్ ట్వంటీ ఫైవ్ సి వెహికల్స్ అయినా ఈ అయితే యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే సంతోష్ అడుగుతున్నారు అన్న ఎలక్ట్రిక్ బైక్ కోసం పెట్రోల్ బైక్ కంపేర్ చేయి ఇందులో ఏ బైక్ బెస్ట్ సో దీనికి సంబంధించిన డెడికేటెడ్ గా ఒక వీడియో చేస్తాను బ్రో నేను చాలా రోజుల క్రితం ఈ కామెంట్ వేరే వాళ్ళు ఎవరు అడిగినట్టు ఉన్నారు సో అది నోట్ చేసుకుని పెట్టుకున్నాను కొన్ని రోజులు లేట్ అయినా సరే దీనికి సంబంధించిన వీడియో అయితే డెడికేటెడ్ గా ఒకటి చేస్తాను అందులో మీకు క్లారిటీ అయితే వస్తుంది కానీ ఈ కామెంట్ కి ఆన్సర్ ఇన్స్టెంట్ గా చెప్పమంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి పెట్రోల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రిక్ వెహికలే బెస్ట్ అని చెప్తాను నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే తేజ అడుగుతున్నారు బైకార్ కార్ విచ్ ఈస్ బెస్ట్ చాలా మంది ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ పెట్టేసి బైక్స్ అయితే కొంటారు కదా సూపర్ స్పోర్ట్స్ బైక్స్ అంత కాస్ట్ పెట్టి కొనుక్కునే బదులు కార్ అయితే వస్తదని చెప్పేసి అయితే అనుకుంటారు కానీ మీకు కార్ అంత మజా రైడింగ్ అయితే రాదు మీరు డ్యూక్ త్రీ నైన్టీ తీసుకోండి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పెట్టి సో దాంట్లో మీరు ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ రైడ్ కి అయితే వెళ్ళారండి నెక్స్ట్ లెవెల్ రైడింగ్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారన్నమాట అదే మీరు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ కార్లో లో మీకు వెళ్తున్నట్టు కూడా ఉండదు ఏదో కార్లో కూర్చొని వెళ్తున్నట్టు కనిపిచ్చింది బైక్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది సో నేనైతే మాత్రం బైకే మీకు సజెస్ట్ చేస్తాను నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే డిటీజీ గేమర్ అడుగుతున్నారు అన్న కేటీఎంలో లో ఏ బైక్ బెస్ట్ అన్నా మీకు మైలేజ్ రావాలనుకుంటే డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ బెస్ట్ అని చెప్తాను ఓవరాల్గా రైడింగ్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి ఒక మాదిరిగా మైలేజ్ కూడా రావాలి ఆల్రౌండర్ బైక్ అనుకుంటే డ్యూక్ టూ హండ్రెడ్ బెస్ట్ అని చెప్తాను అలాగే కేటీఎం షోరూమ్ లో కూడా ఎక్కువగా సేల్ అవుతున్న వెహికల్ ఏదైనా ఉందనుకుంటే అది కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ అని చెప్పాలి నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే కిరణ్ సాయి అడుగుతున్నారు టైర్స్ గురించి కూడా ఒక వీడియో చేయండి అన్న ఏ బ్రాండ్ బాగుండిద్ ఆల్రెడీ టైర్స్కి సంబంధించిన ఒక వీడియో అయితే చేశాను మన ఛానల్లో ఉంది మీరు చెక్ చేయండి దీనికి సంబంధించింది కూడా డెడికేటెడ్ ఒక వీడియో అయితే చేస్తాను ఆల్రెడీ నోట్ చేసుకున్నాను భయ బుక్లో సో మొత్తం ఒక రోజైతే మాట్లాడుకుందాం క్లియర్గా ఏ టైర్ బాగుండి అని చెప్పేసి క్లియర్గా మాట్లాడుకుందాము నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే రవి కిరణ్ అడుగుతున్నారు అన్న నువ్వు కొన్ని వీడియోస్లో స్కూటీ కంటే బైక్ బెటర్ అన్నావు కదా మరి నువ్వు వెస్పా స్కూటీ ఎందుకు యూస్ చేస్తున్నావు సో నాకైతే అప్పుడు తెలీదు భయ్య స్కూటీకి ఇంత మెయింటెనెన్స్ ఉండిదని చెప్పేసి నేనైతే స్ప్లెండర్ ప్లస్ అయితే కొన్నాను ఫస్ట్ నా వెహికల్ స్ప్లెండర్ ప్లస్ అని చెప్పుకోవాలి దానికి టూ థౌసండ్ కిలోమీటర్స్ క్రాస్ అయింది అనుకోండి క్యాస్ట్రాల్ యాక్టివ్ ఇంజినాయిలు అయితే వాడేవాడిని మూడు వందల రూపాయలు అయితే అయ్యేది నాలుగైదు సార్లు బ్రేక్స్ అయితే మార్పించాను అంతే అంతకుమించి నేను స్ప్లెండర్ ప్లస్కి ఇన్వెస్ట్ అయితే ఏమీ చేయలేదు జస్ట్ నేను పెట్రోల్ కొట్టించుకొని వాడుకుంటూ ఉండేవాడిని చైన్ ఎప్పుడైనా లూజ్ అయింది అనుకోండి టైట్ చేయించేవాడిని లేకపోతే బ్రేక్ సరిగిపోయినప్పుడు బ్రేక్స్ వేయించామని అంతే క్లచ్ కేబుల్ ఒకటి మార్పించేవాడిని అంతకుమించి నేను దానికి రిపేర్ కూడా ఏమీ చేయలేదు ఫైవ్ ఇయర్స్ అయితే వాడాను సో మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ ఉండింది సో అలాగే స్కూటీకి కూడా మెయింటెనెన్స్ అయితే ఏమీ ఉండదు ప్లస్ మనము యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాం కాబట్టి నా కెమెరాస్ ఉంటాయి కదా గోప్రో కానీ లేకపోతే ఇది ఈ పవర్ బ్యాంక్స్ కానీ ఇట్లాంటివి క్యారీ చేయాలంటే స్కూటీ అయితే బెస్ట్ అని చెప్పేసి అయితే అనుకున్నాను అప్పట్లో నాకు బెస్ట్ అనిపించిన స్కూటీ అయితే కొంచెం వైట్ టైర్స్ అయితే ఉండాలి చూస్తానికి బాగుండాలి సింపుల్గా ఉండాలని నాకు అనిపించిన వెహికల్ వెస్పా కాబట్టి వెస్పా కొనేసాను స్కూటీస్ గురించి నాకు జీరో నాలెడ్జ్ అని చెప్పాలి సో కొనుక్కున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత దాంట్లో రోలర్స్ అని చెప్పేసి ఉంటాయి ఒక సెవెన్ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగామనుకోండి రోలర్స్ అయితే అంట అప్పుడు మనకి ఇన్స్టెంట్గా గా పికప్ అయితే ఉండదు సౌండ్ వస్తూ ఉండి ఇప్పుడు ప్రజెంట్ నా వెస్పాకు కూడా సౌండ్ అయితే వస్తుంది తర్వాత బెల్ట్ డ్రైవ్ కాబట్టి బెల్ట్ అయితే అరిగిపోయిందంట అరిగిపోతే అది కూడా కొనుక్కోవాలి ఈ రోలర్స్ బెల్ట్ మొత్తం కలిపి ఒకేసారి మారుస్తారు కాబట్టి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే అవుతుందని చెప్పారు దాని తర్వాత గేర్ ఆయిల్ అని చెప్పేసి ఉండేది మనకి బ్యాక్ సైడ్ బ్రేక్ ఉండింది కదా దాని కింద ఒక చిన్న హోల్ అయితే ఉండిది అక్కడ నట్టుప్ప తీసేసి గేర్ ఆయిల్ అయితే పోయాలంట సో ఇది ఒక మెయింటెనెన్స్ మళ్ళీ సో ఇట్లా మనకి చాలా మెయింటెనెన్స్ అయితే ఉండిది స్కూటీలో చిన్న టైర్లు మైలేజ్ రాదు ఎందుకంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఉండిద్ది కాబట్టి మైలేజ్ రాదు ఫార్టీ కిలోమీటర్స్ ఫార్టీ ఫైవ్ దాకా వస్తుంది అంతే ఏ స్కూటీ అయినా సరే సో మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఫిఫ్టీ రావచ్చేమో కానీ ఫిఫ్టీ అయితే కష్టం ఫార్టీ ఫార్టీ ఫైవ్ హైయెస్ట్ ఏ స్కూటీ అయినా సరే సో అది సో అంత మెయింటెనెన్స్ అయితే ఉండింది భయ మనకి స్కూటీలో నాకైతే ఏం తెలియదు సో తెలియకుండా వెళ్ళి కొనేసేసాను ఇంకొకటి స్కూటీకి రిపేర్ వచ్చింది అనుకోండి ఏ మెకానిక్ పడితే ఆ మెకానిక్ అయితే రిపేర్ చేయరు షోరూంలోనే మనం చేపియాలి ఇప్పుడు బేసిక్స్ వెహికల్స్ అన్నింటిలో ఫ్యూల్ ఇంజెక్షన్ సెన్సార్స్ అయితే వచ్చినాయి కాబట్టి సో దానికి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే షోరూంలోనే చేపియాలి సో ఇట్లా స్కూటీస్కి చాలా మెయింటెనెన్స్ అయితే ఉండిద్ది సో ఇదంతా తెలియకుండా నేను కొనేసేసాను సో నాకు తెలిసింది కాబట్టి నేను మీకు ఎవరికి సజెస్ట్ చేయట్లేదు ఇంత మెయింటెనెన్స్ ఉండిద్ది స్కూటీలో దయచేసి కొనుక్కోవద్దు అని చెప్పేసి అయితే చెప్తున్నాను సో అది నేను వెస్పా కొనడానికి కారణం అయితే కొనుక్కున్న తర్వాత ఎందుకు వద్దంటున్నానో అంటున్నానో కూడా మీకు రీజన్ అయితే చెప్పేశాను సో ఇది ఫ్రెండ్స్ లాస్ట్ సండే నేను పిక్ చేసుకున్న కొన్ని కామెంట్స్ అయితే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి వీడియో కింద కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ సండే క్యూ అనే కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ నేను పిక్ చేసి ఆన్సర్ అయితే చేస్తాను నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఫస్ట్ ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ